దేశంలోనే తొలిసారిగా ఏపీలో కొత్త చట్టం అమల్లోకి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రెండు వేల ఇరవై మూడును ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి తీసుకున్నట్లు జగన్ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ ఫైవ్ జారీ చేసింది అయితే దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది భూమి హక్కులపై యజమానులు కొనుగోలుదారులకు పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు మోసాలకు తాబు లేకుండా యజమానుల్ని శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిస్టర్ నమోదు చేస్తారు మొట్టమొదటిసారిగా ఏపీలోనే భూ హక్కుల చట్టం అమలులోకి వచ్చింది ఈ చట్టం ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేదు భూహక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్ రూపొందిస్తారు దీనివల్ల యజమాని తప్ప మరొకరు స్థిరాస్తిని అమ్మే అవకాశం ఉండదు రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తుల శాశ్వత రిజిస్ట్రేషన్ వివిధ రిజిస్టర్ తో పాటు కొనుగోలు రిజిస్టర్ తయారు చేస్తారు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు దీనికి గాను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి కింద మండల స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అధికారులను నియమిస్తారు భూహక్కు రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైటిలింగ్ అధికారికి ఉంటుంది స్థిరాస్తి గుర్తింపు సంఖ్య స్థిరాస్తి ఉన్న ప్రాంతం యజమాని పేర్లు బదిలీలకు సంబంధించిన సమాచారం అలాగే ఆస్తి వారసత్వ సమాచారం ఇంటిపై ఉన్న దావాలకు సంబంధించిన సమాచారం ఇలా మొత్తం వివరాలతో టైటిల్ రిజిస్ట్రీని నిర్వహిస్తారు పలు దశల్లో విచారించి ఎంక్వైరీ చేసిన తర్వాత టైటిలింగ్ అధికారి భూముల యజమానులకు శాశ్వత హక్కుదారులుగా గుర్తిస్తారు అతని భూ రిజిస్టర్ లో నమోదు చేస్తారు భూ హక్కుల చట్టం ప్రకారం ఒకసారి రిజిస్టర్ లో భూ హక్కుదారుడి పేరు నమోదైన తర్వాత ఆ భూములపై ఎవరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునల్ లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప కోర్టుకు వెళ్లడానికి లేదు రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పులపైనే హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ నియమించాల్సి ఉంటుంది ఒకవేళ టైటిల్స్ రిజిస్టర్లో ఉన్న భూమి హక్కుదారుడు మరణిస్తే వారసులు దరఖాస్తు చేసుకోవచ్చు అప్పుడు మరణించిన భూ హక్కుదారుడి పేరును వారసుల పేరుతో భర్తీ చేసుకోవచ్చు ఈ అధికారం ల్యాండ్ టైటిలింగ్ అధికారికి ఉంటుంది ఇలా భూహక్కుల చట్టం అమల్లోకి రావడం వల్ల భూమి యజమానులు కొనుగోలుదారులకు పూర్తి భరోసా లభించినట్లవుతుంది